నమస్తే, DN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యుత్ షాక్ తో మృతి చెందిన కాకాణి సామ్యుల కుటుంబాన్ని అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకుంటుంది. కార్మికుని కుటుంబాన్ని పరామర్శించిన వైసీపీ చీరాల ఇన్ఛార్జి కరణం వెంకటేష్. చీరాలలో ముగిసిన షటిల్ టోర్నమెంట్, గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానం. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలో అటవీశాఖ నూతన కార్యాలయం ప్రారంభం. అధికారులు అందుబాటులో ఉంటారన్న అటవీశాఖ రేంజ్ అధికారిని ఆర్ శ్రీదేవి. చీరాల ఎంజీసీ మార్కెట్ వద్ద ఎంపోరియం షోరూం ప్రారంభం. హాజరైన కెనరా బ్యాంక్ జనరల్ మేనేజర్. విద్యుత్ షాక్కు గురై మృతి చెందిన చీరాల మండలం విజయనగర కాలనీకి చెందిన కాకాణి సామ్యుల కుటుంబ సభ్యులను వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కరణం వెంకటేష్ పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం నుండి రావాల్సిన అన్ని సౌకర్యాలను అందే విధంగా ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణమూర్తి చర్యలు తీసుకుంటారని చెప్పారు. కుటుంబ సభ్యులకు ఆర్థిక సహకారం అందజేశారు. ఆయన వెంట చీరాల మున్సిపల్ వైస్ చైర్మన్ బొనిగల జేసన్ బాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రసాద్ రెడ్డి, ప్రవీణ్, డొక్కా ప్రసాద్ పాల్గొన్నారు. జరిగిన సంఘటన తర్వాత అధికారులు కూడా నిన్న కూర్చుని మాట్లాడినాక నాన్నగారితో కూడా మిత్రులతో మాట్లాడినా తర్వాత వీళ్ళు మన వాళ్ళు అందరూ కూడా నేను ఉన్నారు. జరిగిన పరిస్థితులు అందరికీ బాధాకరం. ఎలా ఇవ్వాలి కుటుంబానికి కుటుంబానికి ఒక్కటే సార్. చీరాలలో షెడ్యూల్ టోర్నమెంట్ నిర్వహించారు. టోర్నమెంట్లో గెలుపొందిన విజేతలను ప్రకటించారు. డబుల్స్ విభాగంలో పి సుమంత్ అనిల్ మొదటి స్థానంలో నిలిచారు. నసరావుపేటకు చెందిన షేక్ బాషా, షేక్ సైదా రెండో స్థానంలో, చీరాలకు చెందిన హేమంత్, మధు, చీరాలకు చెందిన తేజ, హరీష్ నాలుగో స్థానంలో నిలిచారు. ఈ కార్యక్రమంలో కారుణ్య సేవా సమితి సెక్రటరీ గోవర్ధన్రావు మాస్టర్ చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరిగింది. టోర్నమెంట్ విజయవంతం అయ్యేందుకు సహకరించిన రిఫరీ నాంచారావు, షాహిద్, కోచ్ ప్రసాద్, ఖయ్యం, కళ్యాణ మండపం మేనేజర్ సుధాకర్ క్రీడాకారులకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసిన ఆర్గనైజింగ్ కమిటీకి షేక్ హుమాయూన్ కబీర్ అభినందనలు తెలియజేశారు. అది కిరగం గోల్దం కాదు. కొత్తపేటలోని రావి జయలక్ష్మి సుబ్బారెడ్డి ఇండోర్ స్టేడియంలో దసరా పండుగ సందర్భంగా ప్రకాశం, గుంటూరు, పాత జిల్లాలు స్థాయి సిటీ బ్యాడ్మింటన్ డబుల్స్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల విజేతలకు ఫస్ట్ ప్రైజ్ 12,000, సెకండ్ ప్రైజ్ 8,000, థర్డ్ ప్రైజ్ 6,000, ఫోర్త్ ప్రైజ్ వచ్చేసి 4,000 రూపాయలు బహుమతి ప్రదానం జరుగుతుంది. ఈరోజు రెండు జిల్లాల నుండి దగ్గర 60 టీంలు డబుల్స్ పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మాకు కారుణ్య సేవా సమితి ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ సస్యమూలం చేస్తామని సభామూర్తులు తెలియజేస్తున్నారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలో అటవీశాఖ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అటవీశాఖ రేంజ్ అధికారిని ఆర్ శ్రీదేవి మాట్లాడుతూ, బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలో నూతనంగా అటవీశాఖ కార్యాలయాన్ని ప్రారంభించడం ఈ ప్రాంతంలో ఉన్న అటవీ భూముల సంరక్షణకు సిబ్బంది అందుబాటులో ఉంటారని చెప్పారు. ఈ నూతనంగా చీరాల రేంజ్ ఏర్పాటు చేశారు.
రేంజ్ హెడ్ క్వార్టర్ ఎఫ్ఎస్ఓగా బాధ్యతలు స్వీకరించాము. అలాగే మా మేడం గారు శ్రీదేవి మేడం గారు నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. మేము బాపట్ల టెరిటరీ డివిజను, ఇది రీఆర్గనైజేషన్లో కొత్తగా బాపట్ల జిల్లా కింద రెండు రేంజ్లు క్రియేట్ చేశారండి. కొత్తది చీరాల టెరిటోరియల్, ఆల్రెడీ రేపల్ల రేంజ్ ఆల్రెడీ ఉంది. ఇది నూతనంగా చీరాల టెరిటోరియల్ అనేది ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ ఈరోజు విజయదశమి సందర్భంగా ఓపెన్ చేయడం జరిగిందండి. బాపట్ల జిల్లా చీరాలలో స్థానిక ఎంజీసీ క్లాత్ మార్కెట్ వద్ద ఎంపోరియం షోరూంను కెనరా బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ బ్యాంకు నుండి వీరికి రుణ సౌకర్యం కల్పించామని చెప్పారు. సుమారు 20 లక్షల రూపాయల రుణంతో ఈ షోరూంను నెలకొల్పారన్నారు. ప్రారంభోత్సవానికి తనతో పాటు తమ బ్యాంకు శాఖ మేనేజర్లు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. తమ బ్యాంకు నుండి రుణాలు పొందిన వ్యాపారులు సకాలంలో చెల్లిస్తూ బ్యాంకు ఆర్థిక అభివృద్ధికి పాటుపడుతున్నారని తెలిపారు. కెనరా బ్యాంక్ నుంచి విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ బామా ఎక్స్క్లూజివ్ ఫంక్షన్ బానా ఎంపోరియం ఓపెనింగ్ కోసం చెప్పేసి మా రీజనల్ మేనేజర్ వచ్చారు. మా ఇంపుల్ పాడు సీనియర్ మేనేజర్ అశోక్ గిరాశోభ గారు ఈ యొక్క యూనిట్ ఫైనాన్స్ చేశారు. సార్ కెనరా బ్యాంక్ ఎప్పుడు ఎంఎస్ఎంఈ లోన్స్కి ముందుంటుంది, అన్ని లోన్స్కి ముందుంటుంది, అందులో ఎంఎస్ఎంఈ లోన్స్కి ఇంకా ముందుంటుంది. కాబట్టి మీకు ఏ ఫెసిలిటీ కావాలన్నా కెనరా బ్యాంక్లో దొరుకుతుంది. అందరూ మా కెనరా బ్యాంక్ యొక్క ఫెసిలిటీస్ ఉపయోగించాలని కోరుచున్నాను. యాక్చువల్గా మన బామా ఎంపోరియం మన యొక్క ఎగ్జిస్టింగ్ కస్టమర్ ఏదైతే ఉన్నారో వాళ్ళ గురించి మనకు లోన్ ఇవ్వడం జరిగింది సార్. రెండు మన ఇరుపురపాడు బ్రాంచ్ నుంచి యొక్క ఈ విధంగా లోన్ ఇవ్వడం జరిగింది. అందువల్ల షాప్ ఓపెనింగ్కి రావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క మన ఎంఎస్ఎంఈ బ్రాంచ్ చాలా ఉన్నాయి, ఇక్కడ చాలామందికి లోన్స్ ఇస్తూ ఉన్నాము. అదేవిధంగా మన చీరాల బ్రాంచ్ ఎట్టినా మన చీరాలలోనే మన మెయిన్ బ్రాంచ్లోనే ఉంటారు మన చీఫ్ మేనేజర్. ఈ విధంగా ఇక్కడ మళ్ళీ చాలామంది లోన్స్ ఇస్తున్నాము. అదేవిధంగా మన ఇటుపల్ మేనేజర్ గారు ఇటుపల్పాడు మేనేజర్ అశోక్ గారు ఈయన మన కెనరా బ్యాంక్ తీసుకొచ్చారు. ఆయన ఇక్కడ నుంచి చాలా బిజినెస్ చేసుకుంటూ వస్తున్నారు. ఇదిగా కెనరా బ్యాంక్లో మనం బాగా అందరికీ చాలా హెల్ప్ చేస్తూ ఉన్నాము. ఈ విధంగా యొక్క ఏదైతే బిజినెస్ ఏదైతే బిజినెస్ లోన్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ మా యొక్క కెనరా బ్యాంక్ అన్ని ప్రొడక్షన్ ఉపయోగించి అందరూ అభివృద్ధి రాకుండా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యుత్ షాక్ తో మృతి చెందిన కాకాణి శామ్యుల కుటుంబాన్ని అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకుంటుంది. కార్మికుని కుటుంబాన్ని పరామర్శించిన వైసీపీ చీరాల ఇన్ఛార్జి కరణం వెంకటేష్. చీరాలలో ముగిసిన షటిల్ టోర్నమెంట్, గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానం. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలో అటవీశాఖ నూతన కార్యాలయం ప్రారంభం. అధికారులు అందుబాటులో ఉంటారన్న అటవీశాఖ రేంజ్ అధికారిని ఆర్ శ్రీదేవి. చీరాల ఎంజీసీ మార్కెట్ వద్ద ఎంపోరియం షోరూం ప్రారంభం. హాజరైన కెనరా బ్యాంక్ జనరల్ మేనేజర్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.